అమ్మ నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తానికి ఇలా కలిసామన్నమాట. నేను చెప్తే మా వాళ్ళకి చాలా అతిశయోక్తిగా ఉంటుంది. మీరు చెప్పండి, మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసాం? నిజమేనండి, స్వామి ప్రతిదానికి ఒక ముహూర్తం నిర్ణయించుంటాడు అని నేను గట్టిగా నమ్ముతాను. దాదాపుగా రెండేళ్ళ ఎప్పటికప్పుడు ఈరోజు పెట్టేద్దాం 3 రోజుల ముందు అనుకోవడం అది అలా ఎందుకు? ఏదో ఒక ఆటంకం. లాస్ట్ టైం కూడా అలాగే అయిపోయింది. నేను అనుకున్నాను కట్టేసి శారీ తెచ్చుకోవడం, ఇది అమ్మ ఇంటర్వ్యూకి కట్టుకోవాలి అనుకోవడం, అవ్వట్లేదు. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి వాడేయడం, లేదు ఈసారి అనుకోను నేను ఈ ఇంటర్వ్యూ కోసం ఈ చీర అని పెట్టుకుంటే అవ్వట్లేదు. నాకు ఏ చీర పెట్టుకోలేదు ఈసారి. ఫైనల్లీ ఈరోజు అయిందనమాట. నాకు కూడా అంజలి ఇంటర్వ్యూ చేయాలి అని మనసులో చాలా కోరికగా ఉండింది. బాగా చేయాలి అని ఉండింది, పాడాలి అని ఉండింది. కానీ అదేంటో ఎప్పటికప్పుడు అలాగే అనిపిస్తూ ఉంది. ఇంకా బాగా చేద్దాం, బాగా చేద్దామని. ఇంకా ఆ పిల్లను డిసప్పాయింట్ చేయకూడదు, నేను కూడా చేయాలి ఎలాగో అలాగా అని వచ్చేసాను. వెంకటేశ్వర స్వామికినండి, అన్నమయ్యకనండి, మీ చిన్నప్పటి నుంచి మీరు చేసిన సేవకి, ఈరోజు వరకు మీరు చేస్తున్న సేవకి మీరు సంతృప్తి చెందారా? సేవ పరంగా నాకు సంతృప్తి ఉందండి చేస్తున్నది. కానీ కొన్ని కార్యక్రమాలు నేను ఇంకా చేయవలసినవి ఉన్నాయి. స్వామి అనుగ్రహం ఉంటే అవి చేసి నేను భూగోళం నుండి వెళ్ళిపోతాను. అయ్యో భలేవారి, ఇంకా మీరు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. ఇంకా అలా అసలు ఆ మాటే అనద్దు భరేవారే. ఎలా ఉంది ఇప్పుడు మీకు ఆరోగ్యం? బాగున్నాను తల్లి. కానీ ఇంత యాక్టివ్గా, ఇంత ఎనర్జెటిక్గా కనిపించే మీలో కూడా నేను అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న చిలిపి చిన్న పిల్లని చూస్తూ ఉంటాను మీలో. ప్రతి వాళ్ళల్లో ఒక చిన్నపిల్ల ఉంటుంది తల్లి, మీలో కూడా ఉంటుంది. ఆ చిన్నపిల్ల ఎప్పుడూ పెద్ద అవ్వకుండా ఆ చిన్నపిల్లలోని చిలిపితనం ఉంటుంది కదా, ఆట పాట, అది ఎప్పటికీ చెడిపోకుండా సజావుగా చూసుకోవడం మన వంతు. అలాగే ఉంచుకోవాలి. ఎన్ని కష్టాలు లైఫ్లో వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొన్నా, లోపలున్న పసిపాప అలాగే ఉంటేనే మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. లేకపోతే చాలా కష్టం, ఎదుర్కోగలుగుతాం లైఫ్ని. అవును అవును. అమ్మ, ఈ గుడి అసలు ఎలా వెలిసింది, అసలు ఎందుకు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? నేను అన్నమాచార్య భావనావాహిని పేర ఒక హాల్ కట్టాలి ముందర, అక్కడ కార్యక్రమాలన్నీ నడపాలి అన్నమాచార్య ప్రచారానికి. అంటే ఇప్పుడు శిక్షణ, స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం, తర్వాత ఉత్సవాలు జరగడం, ఇవన్నీ ఎక్కడే చేయాలి. అదొక కేంద్రంగా ఏర్పడాలి అన్నమాచార్య ప్రచార కార్యక్రమానికి అని నా ధ్యేయం. స్వామికి ఇచ్చిన మాట అదే. కాకపోతే నాకు కొన్నేళ్ల క్రితం, దాదాపుగా ఒక 15 ఏళ్ళ పైగా క్రితమే, నాకు కళ వచ్చింది. కళ వచ్చి ఆ కళలో స్వామి, నేను కళ అంతా చెప్తే మీ మొత్తం కార్యక్రమం అయిపోతుంది, అలా కాకుండా ఆ స్వామి ఏం చెప్పారంటే, నాకు గుడి నిర్మించు, అన్నమాచార్యుల వారు నేను ఒకే గర్భంలో ఉండేలాగా నిర్మించు అని ఆదేశం ఇస్తున్నట్టుగా నాకు కళ వచ్చింది. కళ వస్తే నేను ద్వారకా తిరుమల ఆస్థాన విద్వాన్గా ఉన్నాను. అక్కడ ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు, శ్రీనివాస ఆచార్యుల వారు, కీర్తి శేషులయ్యారు ఇటీవలే, వారికి కాల్ చేసి, స్వామి నాకు ఇలా కళ వచ్చింది ఏంటి, నాకు గుడి నా అజెండాలోనే లేదు. ఓహో. ఎందుకంటే అదో పెద్ద కార్యక్రమం, మళ్ళీ అదే పెద్ద కార్యక్రమం అంటే ఇది ఇంకో పెద్ద కార్యక్రమం. సో నేను స్వామికి చెప్తే, పొద్దున్న ఇద్దరు లేచినప్పటి నుండి అన్నమయ్య వెంకటేశ్వర అంటుంటే వాళ్ళు కల్లో రాక ఏం చేస్తారమ్మా, నువ్వు దానికి పెద్ద వాల్యూ ఇవ్వద్దు అని చెప్పారు. ఓహో. నాకు సరే, నాకు అట్లా లేదే ఆ కళ
అని అనుకున్నాను, కానీ ఇంకా వారికి ఎదురు చెప్పలేక ఊరుకుండిపోయాను. మళ్ళీ 2-3 రోజుల తర్వాత అటువంటి కలే వచ్చి అదే ఆదేశం ఉంది. నేను మళ్ళీ ఆయనకు కాల్ చేశాను, స్వామి మళ్ళీ ఇలా కల వచ్చింది స్వామి అంటే, చెప్పాను కదమ్మా నీకు వెంకటేశ్వరుడు అన్నమయ్య ఇద్దరిని అనుకుంటుంటావు కదా, అలా వస్తాయి, వాటిని మతించవలసిన పని లేదు, పెద్దగా పట్టించుకోకు అని చెప్పారు. తర్వాత నాకు 2-3 రోజులు, 1 వారం రోజులు ఇంటర్వెల్లో 5-6 సార్లు కళలు వచ్చి అలాంటిది అదే ఆదేశం, కానీ కళ కొంచెం మార్పుతో. నేను ఆయనకు ఫోన్ చేయలేదు, తిడతారేమో ఈసారి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటారేమో అని నేను ఇంకా చెప్పలేదు. నాకు చాలా ఆశ్చర్యం ఏమంటే, కొన్నాళ్ళ తర్వాత ఆయన నాకు కాల్ చేశారు, చేసి అమ్మా నువ్వు అడిగిన దానికి నాకు శాస్త్రంలో ఒక లంకె దొరికింది, నేను అన్నమయపురం వస్తున్నాను, నేను ల్యాండ్ అంతా చూస్తాను, నేను మీకు ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆలయం ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన వచ్చారప్పుడు ఆయన చాలా సింపుల్గా బస్సులో వచ్చారు, ఒక బ్యాగ్ వేసుకుని, అందులో మన మంతెన సత్యనారాయణరాజు గారు ఇవి చెప్తే స్ప్రౌట్స్ చెప్తారు చూడండి, అవి మూట కట్టుకుని భోజనం కూడా చేయనని వచ్చారు. వచ్చి ఇదంతా పరిశీలించి తర్వాత ఆయన ఆ హాల్లో, యాక్చువల్గా ఆ హాల్లో స్వామి ఉన్నాడమ్మ, ఎవరు చూసినా కూడా ఆనందపడేవారు. ఈ స్వామి కూడా ఈ విగ్రహం ఎక్కడ చేయించారని అడిగి, అది విగ్రహం కాదు స్వామి, రాతి విగ్రహం కాదు స్వామి, ఫైబర్తో చేశాము అని చెప్తే ఆయన చాలా ఆశ్చర్యపోయారు అట్లనా అని. ఆయన అనుభవంలో ఒక విషయం చెప్పి, ఇలా భక్తికి అవధులు ఉండవమ్మా, అది మట్టిదో రాతిదో బంగారుదో ఫైబర్దో, యజమాని సంకల్పం ప్రతిఫలిస్తూ ఉంటుంది ఆ విగ్రహంలో. నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి, నేను ఇక్కడే స్వామిని చూసుకుంటున్నా, ఈ స్వామి జీవం అక్కడ ఆలయంగా రావాలి, స్వామి అడిగారు కాబట్టి నాకు ఇదే చాలు, స్వామి ఆదేశించారు కాబట్టి ఇక్కడ ఏ జీవం ఉందో, ఏ జీవకళ ఉందో, ఏ దైవీకంగా మనం చూడగలుగుతున్నాము, ఆ దైవీకము అక్కడ ఏర్పడాలి అని చెప్పి. తర్వాత స్వామిని సంకల్పం ఏంటి, అప్పుడే సంకల్పానికి రానిలేండి, ఆయన వెళ్ళిపోయారు చేస్తాను నేను అని చెప్పి. తర్వాత నేను విగ్రహాలు చేయించాను, వెంకటేశ్వర స్వామిని, అన్నమాచార్యుల వారిని చెక్కించాను ఇక్కడ మహాబలిపురంలో, 4-5 సార్లు వెళ్ళాను. వెళ్ళి ఏంటి వీళ్ళు నేను అనుకున్నట్టుగా రావట్లేదు అని వాళ్ళు అంటే, వాళ్ళు నిరుత్సాహపడ్డారు, బాగున్నాయి కదమ్మా అంటారు వాళ్ళు. సరే నేను ఇంకా నన్ను నేను సముదాయించుకుని వెనక్కి వచ్చాను. ఒకరోజు ఇంకా ట్రక్లో వస్తున్నారు వాళ్ళు ఇద్దరు, అన్నమయ్య వెంకటేశ్వర స్వామి అన్నమయపురానికి. ఆ రోజు రాత్రంతా నేను అన్నమయపురంలో మేల్కొన్నాను, నా స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాతో పాటి, రాత్రంతా నామం చేస్తూ పాడుతూ ఉన్నాం అన్నమాట స్వామి వచ్చేది. ఎందుకంటే ఏ కారణం చేతన్నా చిన్న మొక్క అది చెదిరిన విగ్రహంలో అది ప్రతిష్టకు అనర్హమైపోతుందన్నమాట. తర్వాత నేను కూడా చాలా డబ్బులు పోగు చేసుకుని చేస్తున్న పని ఇది, నేను పాడి వచ్చిన డబ్బును పోగు చేసి చేస్తున్నా, డబ్బు నష్టమైపోతుంది, వాళ్ళకి చెల్లించాం కదా. వచ్చిన తర్వాత సరే క్రేన్స్ తెచ్చి పెద్ద క్రేన్లో వాళ్ళు అక్కడ వరండాలకు తెస్తున్నారు, ఇలా ఇలా ఊగుతూ వస్తుందన్నమాట స్వామి. ఎక్కడ గోడకు తగిలి స్వామికి చిన్న చిప్పు పోయినా బాధే, అదేదో క్షణక్షణం సినిమాలో ఏమవుతుందో ఏమవుతుందో అని ఉంటుంది, అటువంటి భావన నాకు స్వామి పట్ల కలిగి. మళ్ళీ అయిన తర్వాత వచ్చారు వరండాలేకి, మేము ధాన్యాదివాసం చేయించాం, స్వామి అన్నమయ్య ధాన్యాదివాసంలో ఉంచాం, కళ్ళు కట్టేస్తారు, గంతలు కట్టేస్తారు, అది మళ్ళీ ప్రతిష్టప్పుడే తీస్తారు. సరే ముక్కు చక్కగా వచ్చింది నేను అనుకున్నట్టుగా, అప్పుడు చూశాను
చాలా షార్ప్గా పెద్దగా ఉంది. మంచి సరే పడుకున్నారు ఇద్దరు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 1 సంవత్సరం అయిపోయింది, ప్రతిష్ఠ చేయలేకపోయినా, వనరులు లేక. అయ్యో మళ్ళీ ఏమైంది, నాకు జ్వరం వచ్చేసింది. ఆ బాధతో ఒక రకంగా నేను నా రూమ్లో పడుకోకుండా ఫ్రంట్ రూమ్లో బెడ్ వేసుకుని అక్కడే పడుకుని పోయాను. ఏంటిది ఇట్లాగా అని అంటే, నాకు అక్కడ అందరూ నడుస్తూ వస్తున్నారు, పోతున్నారు. స్వామి అక్కడ ధాన్యాదివాసంలో ఉన్నారు, నేను ప్రతిష్ఠ చేయలేకపోయాను, బాధ అయిపోయింది. ఒకరోజు లేచేసి ద్వారకా తిరుమల వెళ్దామని మా ఆయనను తీసుకుని వెళ్ళిపోయాం అన్నమాట. వెళ్ళిపోయి 116 రూపాయలు వరణం ఇచ్చి స్వామికి, స్వామి మీరెంత చెప్తారో అంతా నేను ఇస్తాను, కొంచెం సమయం ఇవ్వండి, కానీ నాకు ఆ ప్రతిష్ఠ జరగాలి, మీరు ఏం చేయాలో అది ప్రారంభించండి అని. ఆ స్వామి ఒక 16 మంది ఋత్విక్కులను పిలిచి వాళ్లకు జపాలు అంకురార్పణ చేయించి జపాలు చేయించడం ప్రారంభించేశారు. నేను సంతోషంగా తిరిగి వచ్చాను. ఇప్పుడు ఎట్లా మనీ ఎలాగా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు, అంజలి ఇట్స్ ఎ మిరాకల్. ఎట్లా జరిగిందంటే, నాకు ఒక ల్యాండ్ ఉండేది ఎక్కడ, కానాజీ గుడ అని, అక్కడ ఒక 430 స్క్వేర్ యార్డ్స్ ఉండేది అన్నమాట. అది నాకు, నేను 2వ సారి అమెరికాకి వెళ్ళినప్పుడు 2 లక్షలు మిగిలితే అలా ఉంచుకుని ఉన్నా. మా చెల్లెలు వాళ్ళ మామగారు వచ్చి ఇచ్చేయా డబ్బు అన్నారు. మా చెల్లెలు చెప్పింది, తన దగ్గర ఉంటే ఖర్చు చేసేస్తుంది అది, నువ్వు ఏదైనా ఒక స్థిరంగా తనకు చేయమావయ్య అని చెప్పింది. ఆయన వచ్చి నాకు ఇచ్చేయన్నారు. నేను ఏదన్నా ఖర్చుకు కావాలి కదా అంకుల్ అంటే, లేదు నాది ఆ డబ్బు, నువ్వు ఇచ్చేసాయి. ఇంకా సరే ఏమనలేక, పెద్ద ఆయన చాలా మంచి మనిషి, ఇచ్చేసాను. ఆయన ఏం చేశారు, చూసి చూసి ఒక మంచి ల్యాండ్ చూసి కొని రిజిస్టర్ చేయించి ఆ పత్రాలు నాకు ఇచ్చేసారు. నేను ఆ పత్రాలు పెట్టుకున్నాను తెచ్చిస్తే, నేను ఎప్పుడు తిరిగి కూడా చూడలే ల్యాండ్, అది కబ్జాలకి వెళ్ళిపోయింది. ఒకరోజు ఎప్పుడో దీనికోసం అని చెప్పి, దీనికి ముందర ఒకసారి అవసరం వచ్చిపోయి చూస్తే అక్కడ రకరకాల మనుషులు నిలబడి ఉన్నారన్నమాట. ఇంకా గోవింద అనుకుని గమ్మనున్నాను. కానీ ఆ ల్యాండ్ను కొంటానని ఒక పెద్ద మనిషి వచ్చి నాకు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఎప్పుడు వారం 10 రోజుల లోపల నేను ద్వారకా తిరుమల నుండి వచ్చాక. ఇంకా అడ్వాన్స్ ఇచ్చేసరికి ఏం ధూమ్ధామ్ చేసేసాం మంచిగా. ఎవరిని, చాలామందిని నేను పిలవలేదు, ఎవరు తెలుసుకుని వచ్చారో వాళ్ళు వచ్చారు. నా స్టూడెంట్స్ అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. ఆ గృహప్రవేశం అప్పుడు, ఇంకా అప్పుడు కళ్ళ గంతలు తీసి చూస్తే స్వామి నాకు సమ్మోహనంగా అనిపించాడమ్మ. చాలా బాగున్నాడు స్వామి, అన్నమాచారులు వారు అందంగా వచ్చారు, సంతోషం అనిపించింది. అప్పుడు ఎందుకు అట్లా కనిపించాడో నాకే తెలియదు. ఇది వచ్చాక అందరూ ఆయిల్ రాశారు స్వామికి. ఎవరు కానీ మేము రాతికి రాస్తున్నాము రాతి విగ్రహానికి అనే భావన కలగట్లేదు, నాకే ఆ పిచ్చిందేమో అనుకుంటే మా వాళ్ళందరూ చెప్తే నేను విని సంతోషపడ్డాను. స్వామికి రాస్తున్నట్టు, ఒక సజీవ మూర్తికి రాస్తున్నట్టు అనిపిస్తుంది స్వామి మేడం అని చెప్పారు. అదంతా అయ్యాక ఇక్కడికి తీసుకొచ్చారు, అక్కడ దిన్నె లోపల గర్భగుడిలో పెట్టారు. కళలు అప్పగించేంతవరకు నేను గర్భగుడిలో కూర్చోవచ్చు. కళలు అప్పచెప్పిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నేను చేరేసుకుని కూర్చున్నాను లోపల. ఆ దిన్నె మీద వెంకటేశ్వర స్వామిని కూర్చోబెట్టారు. ఆయన ఇలా నిలబడ్డారు, ఇలా నిలబడ్డారు ముందుకి. నిలబడితే బాగుంది అనుకున్నారు. మళ్ళీ వాళ్ళే ఆలోచన చేసి ముందుకున్నారు, కొంచెం ఇలా స్ట్రైట్గా వెనక్కి పెట్టండి అన్నారు. ముందు వెనుక్కున్నారమ్మ, ముందు వెనుక్కుంటే వాళ్ళు బెల్ట్లు వేసి లాగారు. ఓహో, ముందుకు వచ్చేసారు ఇట్లా. బాగుంది బాగుంది అనుకొని వెళ్ళిపోతున్నారు. నేను చేరి నుండి లేచాను ఇలాగ స్వామిని చూస్తూ. స్వామి అని నేను చెప్పబోవడానికి లేస్తే, ఇలా ఉన్న స్వామి ఇలా సర్దుకొని నిలబడ్డారు. ఇది నేనే చూశానేమో, ఎవరికన్నా చెప్పినా నమ్మే పరిస్థితి లేదు.
అని నేను దిగ్భ్రాంతిలో చూస్తూ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే నా స్టూడెంట్ వల్లి అని ఉంది. మేడం మీరు అది చూసారా అని, ఏం చూసామని అడిగాను. అవి స్వామి సర్దుకుని నిలబడ్డారు చూసారా మేడం అంది. అమ్మయ్య ఒక సాక్ష్యం ఉంది అనుకున్నాను. మా అక్కయ్య అక్కయ్య కూతురు చూశారు, అప్పటి పూజారి చూశారు, ఇప్పుడు పూజారి మారిపోయారు అనుకోండి. సో ఇది మెకానికల్గా జరిగి ఉండొచ్చు, ఆయన ఇలా సర్దుకోవడం మెకానికల్గా జరిగింది అనుకున్న ఆ క్షణంలో ఆ నా మనోభావానికి అనుగుణంగా అలా సర్దుకుని నిలబడడం అనేది మటుకు అది నేను ఇప్పటికీ కూడా నాకు ఒళ్ళు గగులు పొడిచే ఒక అనుభూతి తల్లి.